హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం సాంఖ్యిక శాస్త్రానికి సంబంధించి తరగతి అంతరం ఎట్లా కనుక్కుంటాం, మధ్య విలువ ఎలా కనుక్కుంటాం చెప్తాను. చూడండి, ఇట్లా మనకి టేబుల్స్లో తరగతి అంతరం అని ఇట్లా వేస్తాడు. తరగతి అంతరం ఇట్లా వేస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు ఇది తరగతి అంతరం అంటే, ఒక తరగతిని మనం తీసుకుంటే, ఒకదాని ఒక తరగతి అనుకుంటే, ఒక తరగతి మనం తీసుకుంటే దాంట్లో గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ వేస్తే మనకి తరగతి అంతరం వస్తుంది. ఓకేనా? 25 - 10 = 15, 40 - 25 = 15, 55 - 40 = 45 పదిహేను వాటి తరగతి అంతరం. రెండో సెట్లో 10 - 0 = 10, 20 - 10 = 10, 30 - 20 = 10, అది వాటి తరగతి అంతరం. తర్వాత 15 - 3 సెట్లో 25 - 15 = 10, 35 - 25 = 10, 35 - 45 = 10. అంటే పెద్ద విలువ మైనస్ చిన్న విలువ వేస్తే మనకి తరగతి అంతరం వస్తుంది. క్లాస్ ఇంటర్వెల్ అంట, వీటిని మనం జనరల్గా మనం మన ఫార్ములాస్లో హెచ్ అని చూపిస్తాం. ఓకేనా? తర్వాత మధ్య విలువ, మధ్య విలువను మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మధ్య విలువని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే, పెద్ద విలువ ప్లస్ చిన్న విలువ బై 2. ఈ రెండింటిని కూడండి, ఎంత అవుతుంది? 25 + 10 / 2, 35 / 2 అంటే 2 × 2 = 14, 17.5 అనేది వాటి మధ్య విలువ. ఈ మొత్తానికి అదే వస్తుంది 17.5. దీనికి 40 + 25 / 2 = 65 / 2, ఎంత? 2 × 3 = 6, 2 × 2 = 4, 32.5. ఈ విధంగా అంటే క్లాస్ ఇంటర్వెల్ 15 కాబట్టి 15 కూడుకుంటా వస్తే ఇది వస్తుంది. ఓకేనా? వీటికి మధ్య విలువ ఎట్లా కనుక్కుంటాం? 10 + 0 / 2 అంటే 10/2 = 5. దీనికి 20 + 10/2 30/2 అంటే 15 అంటే 5 = 15. వీటి క్లాస్ ఇంటర్వెల్ వాటి తరగతి అంతరం 10 కాబట్టి 10 పెరుగుతూ వస్తుంది. ఓకేనా? జనరల్గా మన ఫార్ములాస్లో మధ్య విలువను మనం ఎక్స్ఐ అని సూచిస్తాం. ఓకేనా? ఇది టోటల్గా మధ్య విలువ అంటే ఏంటి, తరగతి అంతరం అంటే ఏంటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. నెక్స్ట్ వీడియోలో అంక మధ్యమం కనుక్కోవడానికి ఫార్ములా, మధ్యగత కనుక్కోవడానికి ఫార్ములా, మోడ్ కనుక్కోవడానికి ఫార్ములా అని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.